ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ను జగన్ ఆహ్వానించారు ముందుగా ప్రగతి భవన్ కు చేరుకున్న వైఎస్ జగన్ కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు జగన్ కు ఘన స్వాగతం పలికారు ఇరుగుపరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంబిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు గోదావరి కృష్ణానది జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని సీఎం చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్సార్ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు తాను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశానని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై చొరవ తీసుకుని మాట్లాడానన్నారు వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలు అని చెప్పారాయన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ను జగన్ ఆహ్వానించారు ముందుగా ప్రగతి భవన్ కు చేరుకున్న వైఎస్ జగన్ కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు జగన్ కు ఘనస్వాగతం పలికారు ఇరుగుపరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా అదే విధానం అవలంబిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు గోదావరి కృష్ణానది జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని సీఎం చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ఆర్ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు తాను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను కలిశానని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై చొరవ తీసుకుని మాట్లాడానన్నారు వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల రెండు రాష్ట్రాలకు మేలని చెప్పారాయన